గన్నవరం ఏమన్నా పాకిస్తాన్ లో ఉందా? అక్కడ రావాలి అంటే పర్మిషన్ తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అన్నారు, మీ రియాక్షన్ ఏంటి? భారతదేశ పౌరులు ఎవరైనా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. గన్నవరం కాకపోతే పి గన్నవరం వెళ్ళొచ్చు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటే ఆది సినిమాలలాగా అస్సాం వెళ్ళొచ్చు, లేకపోతే నడుంకో రాకెట్ కట్టుకొని ఆకాశం నిహద్రా అని పైకి వెళ్ళొచ్చు, లేకపోతే గోదావరిలో దూకొచ్చు, దూకి కుక్క తోక పట్టుకుని గోదావరి వెళ్ళొచ్చు. ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఏమవుతుందంటే సెక్షన్ 144 కానీ సెక్షన్ 30 కానీ అమల్లో ఉన్నప్పుడు ఆ ఒకరోజు రెండు రోజులు నాలుగు రోజులు పది రోజులు పోలీసు అధికారులు ఎవరినైనా నియంత్రిస్తారు. ఇంతకుముందు ముద్రగడ పద్మనాభం గారిని 3 సంవత్సరాలు నియంత్రించారు చంద్రబాబు నాయుడు గారు, ఇంట్లోంచి బయటికి రాకుండా, అమరావతి పాదయాత్ర చేయకుండా. అట్లాగే మంద కృష్ణ మాదిక్ గారికి 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశం లేకుండా నిరోధించారు. మరి అవన్నీ ఏ చట్టం ప్రకారం వచ్చినాయో, ఏ రాజ్యాంగం ప్రకారం వచ్చినాయో ఆయన చెప్పాలి. ఆ రోజు గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కరోజే కదా ఆయన ఆపింది. మరుసటి రోజుకి ఆయన వెళ్ళి గన్నవరం పరామర్శించి అన్ని ప్రేలాపనలు అన్ని చూశాను కదా, అనేమి వెళ్ళొద్దని చెప్పలేదు. ఇదంతా కూడా ఊరికే ఏంటంటే ఆయన చేస్తే సంసారం, మిగిలిన వాళ్ళు ఎవరైనా అదే పని చేస్తే. పోలీసులు పక్కన పెట్టుకు రండి, ముహూర్తం పెట్టుకుందాం తన్నుకోవడానికి అని చంద్రబాబు నాయుడు మొన్న మీ కాన్స్టిట్యూన్సీ గన్నవరం వచ్చినప్పుడు మాట్లాడారు, దాని గురించి మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడు కూడా కొంగల మళ్ళీ కౌరులు చెబుతూ ఉంటాడు, అంటే నేను లేస్తే మగాణి కాదు, నేను అది పీకుతా ఇది పీకుతా అది కత్తిరిస్తా ఇది కత్తిరిస్తా, నేను అది చేసే ఇది చేసే అని చెప్పి మంగమ్మ శబ్దాలు చేస్తూ ఉంటాడు. మీరు ఒక్కసారి ఆయన జీవితాన్ని చూసినట్టయితే 1999 నుంచి 2004 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచారని చెప్పి రైతులందరూ కూడా తగ్గించమని హైదరాబాద్ వచ్చి కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడానికి వచ్చి ఒక నిరసన ప్రదర్శన చేస్తే బషీర్బాద్ చౌరస్తాలో 10 మంది రైతులు కాల్చి పడేసి తర్వాత నేను ఏం చేసినా చెల్లుతుంది, ఎదురొస్తే ఎవరినైనా చంపేస్తానని విర్రవీగి ఆ అధికార దుర్మదాంధంతో బతికి ఆ తర్వాత అలిపిరిలో నక్సలైట్లు క్లెయిమోర్ మైన్ పెడితే ఆ తర్వాత రాత్రిపూట నిద్రలేచి ఇంట్లో ఏదన్నా పళ్ళెమో గ్లాసో స్పూనో నేల మీద పొరపాటును పడితే ఆ సౌండ్కి లేచి పెద్ద పెద్ద అరుపులు అమ్మో బాంబు అని అరిచిన సంగతి ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. అట్లాగే 2015-14 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక నేను సర్వశక్తిమంతుడిని, నేను నన్ను ఎవరో ఏం చేయలేరు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని పడక పోలీసులను పక్కన పెట్టండి, ముహూర్తం పెట్టండి, కొట్టుకుందాం, ఎనీ సెంటర్ ఎనీ టైం, సెంటర్ నువ్వు చెబుతావా నేను చెప్పనా, లేకపోతే టైం నువ్వు చెబుతావా నేను చెప్పనా అని బాలయ్య సినిమాల్లో డైలాగులు ఎక్కువ చూసి అయ్యే డైలాగులు చెబుతా ఉన్నాడు ఆయన. ఈ మధ్య ఎవరో కూడా అంటా ఉన్నారు, వంశీ నేను పశువుల డాక్టర్ అంటా ఉన్నాడు కదా చంద్రబాబు గారు, తిరుపతిలో ఒక శిశువుల డాక్టర్ని ఆయన మోసం చేసిన కథ నీకు తెలుసా, ఆ కథ చెప్పకూడదా అన్నారు. వద్దులేండి, ఎందుకు ఇంతకుముందు అసలు నేనేం ఆనందానికి అసెంబ్లీ బయట అసెంబ్లీ లోపల బోర్ బోర్ నేడ్చి ఇప్పుడు అందరికీ కూడా నేనేదో అన్నానని చెప్పుకొని ఏడుస్తున్నాడు, మళ్ళీ ఇవన్నీ శిశువుల డాక్టర్లు ఇవన్నీ ఎందుకులే అన్నాను. కాకపోతే మా మీద ప్రేలాపనలు వస్తే మేము కూడా నన్ను పశువుల డాక్టర్ అంటే చంద్రబాబు నాయుడు శిశువుల డాక్టర్ కథ నేను కూడా చెప్పాల్సి ఉంటాను.